చైతన్య పింగళికి సాహిత్య యువ పురస్కారం లభించింది. సాహిత్య అకాడమీ ప్రకటించిన 2016 యువ బాల పురస్కారాలకు గాను తెలుగు భాషకు సంబంధించి చైతన్య పింగళి అలపర్తి వెంకట సుబ్బారావు ఎంపికయ్యారు. ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళలపై రచయిత్రి చైతన్య పింగళి రాసిన చిటగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి యువ పురస్కారం దక్కింది. స్వర్ణ పుష్పాలు కవిత్వాన్ని రచించిన బాలబంధు ఆలపర్తి వెంకట సుబ్బారావుకు బాల పురస్కారం దక్కింది. ఈ అవార్డులను త్వరలో ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం అది మొట్టమొదటి తరం అమ్మాయిలు మన కోసం పోరాడిన మొట్టమొదటి తరం అమ్మాయిల హిస్టరీ వాళ్ళ కథలు ఇవన్నీ. 2012లో నిర్భయ ఘటన జరిగింది. నిర్భయ రేప్ జరిగిన తర్వాత మేము అనుకున్నాం ఆడవాళ్ళని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు, ఆడవాళ్ళ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున, అంటే ఎంతమంది అమ్మాయిల త్యాగం మీద ఈ రోజున భారతదేశంలో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు బతుకుంటున్నారు అనేది మనం గుర్తించాలి. ఆడవాళ్ళు ఏమేమి చేయగలరు, వాళ్ళకి ఎంత శక్తి ఉన్నది కూడా తెలియాలని నాకు అనిపించింది. శేఖర్ గారు చెప్పారు నాతో ఈ మాట. సో అప్పుడు నేను ఇది సీరియస్గా తీసుకుని రాద్దామని కూర్చున్నాను. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ రీసెర్చ్ ఇది నాకు. ఈ సూర్యసేన్ వాళ్ళ విప్లవానికి నేను ఎంత క్యారీ అంటే మా అబ్బాయి పేరు కూడా నేను వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా నిలిచిన కుదీరాం బోస్ పేరే పెట్టుకున్నాను మా అబ్బాయికి కూడా. అండ్ బుక్కి అవార్డు వచ్చింది, సంతోషంగా ఉంది. ఈ అమ్మాయిలందరి స్టోరీలు ఇంకో 10 మంది 20 మందికైనా తెలుస్తాయేమన్న ఆశ కూడా నాకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద జ్యూరీ.